బీటీవీ, ఇది మీ టీవీ. అందరికి నమస్కారం అండి. నా పేరు ఉమేష్ చంద్ర. సో మీకు ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పినట్టు ఈ వీడియో చూసే వాళ్ళ కోసం ఇంట్రడక్షన్. సో నేను బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను 2007లో. తర్వాత టీసీఎస్లో పనిచేశాను కొన్నాళ్ళు. ఆ తర్వాత లా కంప్లీట్ చేశాను, ఎల్ఎల్బి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. సో ఆ తర్వాత దానిలో మ్యాండటరీ ఇంటర్న్షిప్ కోసం ఢిల్లీ వెళ్ళి అక్కడ సోలిసిటర్ ఆఫ్ జనరల్, ఫార్మర్ అటార్నీ జనరల్ ఉన్నారు, ఆయన దగ్గర చేశాను. సో కరెంట్లీ ఐ ఎన్రోల్డ్ మైసెల్ఫ్ యాజ్ అన్ అడ్వకేట్ అండి. సో ఐమ్ విల్ బి ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ బోత్ హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ అస్ ఇన్ ఢిల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియస్ ఇష్యూస్ గురించి, పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, పర్టికులర్లీ ద రోల్ ఆఫ్ జనసేన, జనసేన రోల్ ఏంటి ఏపీ పాలిటిక్స్లో, దాని గురించి మాట్లాడదామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ అవుట్ సెట్, జనసేన అనేది ఒక నాన్ కరప్ట్ పార్టీ, అది మన అందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత ఏంటంటే మొత్తం ఇప్పుడు 2 ప్రామినెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి మన స్టేట్లో, ఒకటి టీడీపీ, 2 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు జనసేన అనేది రీసెంట్గా ఎమర్జ్ అవుతున్న పొలిటికల్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎమర్జ్ అవుతున్న ఒక పొలిటికల్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్తో ఉన్నారు, మంచిగా విధానాలు తీసుకోవాలనుకుంటున్నారు, ఇష్యూస్ని బాగా టేకప్ చేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య మీద కానీ, ఆయన సీఎంని కలవటం కానీ, ఆ తర్వాత సీఎం గారు ఆఫీసర్స్ని డైరెక్ట్ చేయటం కానీ, సో ఇది కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోండి ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ద రైట్ డైరెక్షన్ అని. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ సమస్య మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ సమస్య మీద కూడా గవర్నమెంట్ కొంచెం స్టెప్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ తీసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ ఇష్యూకి ఒక ప్రామినెన్స్ వస్తుంది అనేది అందరికీ అర్థమైన విషయమే. సో ఇప్పుడు మన స్టేట్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఏ ఇష్యూస్ మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పే దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరుగుతున్న ఒక రభస గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే అన్నెసెసరీ మెస్ అన్నమాట ఇది, అన్నెసెసరీ దే ఆర్ క్రియేటింగ్ సమ్ మెస్. సో పర్టికులర్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా జస్ట్ 2 డేస్ బ్యాక్ ఐ సపోజ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశారు ఎవరెవరికంటే, మహేష్ బాబు గారికి, మోహన్ బాబు గారికి, ఇంకొంతమంది కూడా వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశారు. ఏమందంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేటివ్, వాళ్ళు వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో చాలా ప్రామినెంట్ ప్రోగ్రామ్స్లో అదొకటి, స్వచ్ఛ భారత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ హైజీన్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఓపెన్ డిఫెకేషన్, ఓపెన్ డిఫెకేషన్ తగ్గించేయడం కోసం చేసిన ప్రాసెస్. దానిలో అందరికీ వచ్చాయి, అందరికీ ఇన్విటేషన్స్ వచ్చాయి, వాళ్ళని కొంచెం ప్రొయాక్టివ్గా పార్టిసిపేట్ చేయమని వచ్చాయి. బేసికలీ పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేయలేదు. సో దానివల్ల ఏమైపోయిందంటే, సో పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి మోడీ గారు కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారిని ఇగ్నోర్ చేసేశారు అన్న ఒక లార్జర్ పర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తున్నారు కొన్ని పొలిటికల్ పార్టీస్ అండ్ సమ్ పీపుల్ విత్ వెస్టర్న్ ఇంట్రెస్ట్. కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో బేసికలీ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఎవరెవరికైతే ఆయన పంపించారో వాళ్ళందరూ సినిమా యాక్టర్స్, దే ఆర్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఎర్స్వైల్ పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఒకప్పటి పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు సినిమాలో ఉన్నారు, సినిమా యాక్టర్స్గా ఉన్నారు, దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టు మూవీస్. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈజ్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్గా రికగ్నైజ్ చేశారు. ఒక పొలిటికల్ పార్టీ ఉంది, ఒక పొలిటికల్ పార్టీకి లీడర్, ఆయన ఫైట్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉంటాయి, దానిలో స్వచ్ఛ భారత్ అనేది ఒక ఇష్యూ అయి ఉండొచ్చు. సో దానికి ఆయన ప్రతి పొలిటికల్ పార్టీకి ఎక్స్టెండ్ చేయలేదుగా అలానే. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ విషయంలో మనం అలా తీసుకోవాలి తప్ప, పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి మోడీ గారు కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని అనుకోవడంలో అది ఎంతవరకు సమంజసం కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు అగెన్స్ట్ ద గవర్నమెంట్ యాజ్ వెల్. సెంట్రల్ గవర్నమెంట్ ఇది కొన్ని విషయాల్లో నొప్పించిన మాట వాస్తవం, నొప్పించాల్సిన అవసరాలు వస్తాయి. మరి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ప్రామిస్ చేశారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ అట్ ద నేషనల్ లెవెల్. మన్మోహన్ సింగ్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభ 5 ఇయర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్నప్పుడు, రాజ్యసభ అండ్ లోక్సభ యాజ్ వెల్ 5 ఇయర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్, వెంకయ్యనాయుడు గారు హ్యాస్ గాన్ అహెడ్ అండ్ హ్యాస్ ఆస్ట్ ఫర్ 10 ఇయర్స్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు బీజేపీ వాజ్ ఇన్ అపోజిషన్. మరి ఇప్పుడు బీజేపీ పవర్లో ఉందిగా, మరి బీజేపీ 10 ఇయర్స్, మరి అప్పుడు 5 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ అడిగితేనే 10 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి, సో ఆ 10 ఇయర్స్ మీరు ఎక్స్టెండ్ చేయండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు, మరి ఇప్పుడు ఈ 10 ఇయర్స్ కాదు కదా, 1 ఇయర్ కూడా కనీసం 5 ఇయర్స్ కూడా ఇవ్వండి బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఏమనాలి. అలాంటప్పుడు అట్లాంటి ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు.
అలాంటి మాట్లాడినప్పుడు కొంచెం ఘాటుగా మాట్లాడుండొచ్చు, కొంచెం కఠినంగా మాట్లాడుండొచ్చు, కొంచెం అగ్రెసివ్గా వెహమెంట్గా మాట్లాడుండొచ్చు. సో అలా మాట్లాడారు కదా, సో అట్లా మాట్లాడటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఇబ్బంది పడిందని, ఇబ్బంది పడిందని వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. స్టేట్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఇబ్బంది పడినా, సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సేఫ్, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ స్టేట్స్ ఇంట్రెస్ట్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ స్టేట్ ఇంట్రెస్ట్. దట్స్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ ద స్టేట్. సో దానికి దాన్ని ఒక రేంజ్లో కైండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలియేట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఇగ్నోర్ చేశారు అంటే అంతవరకు సమంజసం కాదు. అదేంటంటే దట్స్ అన్ ఆర్గ్యుమెంట్, దట్స్ అన్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అండ్ అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ఇట్స్ ఇల్లాజికల్ ప్రపోజిషన్ టు బి మోర్ ప్రిసైజ్. సో అలాంటి మనకి సారీ టు సే దిస్ బట్ అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల స్టేట్కి ఉపయోగం ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఇగ్నోర్ చేశారా, పవన్ కళ్యాణ్ గారిని ఇగ్నోర్ చేస్తే ఏం చేసినట్టు, స్టేట్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు. స్టేట్ ఇగ్నోర్ చేస్తే మనకేం, వీఆర్ నాట్ గోయింగ్ టు ఈల్డ్ ఎనీ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్, యూ నాట్ గోయింగ్ టు డిరైవ్ ఎనీ బెనిఫిట్స్. సో మన దానివల్ల మనకేం లాభం వచ్చేది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇగ్నోర్ చేశారు అంటారు, నాకు చాలా తప్పు. దట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో ఇది ఈ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ అవుట్సైడ్ ఐ వాంట్ టు క్లారిఫై ఆన్ దిస్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, స్పెషల్ స్టేట్ గురించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నాకు మాట్లాడాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన స్టేట్కి కంపల్సరీగా అవసరం. ఎందుకు అవసరం అని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఎన్డీసీ అని ఒక బాడీ ఉంటుంది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్ అయింది. సో వీటి పరంగా ఏంటంటే, ఒక స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది గ్రాంట్ చేయాలంటే దానికి వేరియస్ క్రెడెన్షియల్స్ ఉండాలి, లేదా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి, ఎసెన్షియల్ ప్రీరిక్విజిట్స్ అంటాం, ప్రీరిక్విజిట్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై అయితే మనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చిన్న ఈ విషయం చెప్తాను. ఒక స్టేట్ బౌండరీ నైబరింగ్ కంట్రీస్తో ఉంటే దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఎలిజిబుల్. టెరైన్ హిల్లీ టెరైన్ కనుక ఉంటే, ఆర్ మౌంటైన్స్ కనుక ఎక్కువ ఉంటే, ప్లెయిన్స్ ఉండకపోతే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అలాగే ఫిజికల్ డెఫిసిట్ ఉంటే, అంటే డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే లోటు, లోటు కనుక మనకు ఉంటే, మనం అంటే ఏంటి, లోటు అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖర్చు పెట్టేదానికన్నా, మనం సంపాదించేదానికన్నా, మనకు వచ్చే రెవెన్యూ కన్నా మన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి డెఫిసిట్ ఉంటుంది. ఆ డెఫిసిట్కి మనం వీ షుడ్ గో ఫర్ ఏ బారోయింగ్, బారోయింగ్ కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది. బారోయింగ్ అంటే వేరే వాళ్ళ దగ్గర తప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో వీ షుడ్ గో ఫర్ ఏ బారోయింగ్, సో బారోయింగ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో సెకండ్ వచ్చేసి హిల్లీ టెరైన్. హిల్లీ అంటే బేసికల్లీ ఒక హిల్ హిల్స్ రిలేటెడ్, మౌంటైన్స్ రిలేటెడ్ స్టేట్ అయి ఉండాలి. ఇప్పుడు అదే బేసిస్ మీద మనకు చాలా వరకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చింది. ఎందుకంటే అవి మౌంటైన్స్ ఉన్న స్టేట్స్, హిల్లీ టెరైన్స్ ఉన్న స్టేట్స్, నైబరింగ్ స్టేట్స్తో వాటి బౌండరీ పంచుకున్న స్టేట్, మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, వాటన్నిటితో మనకి బౌండరీ ఉంది, నేపాల్ కానీ, భూటాన్ కానీ, వీటన్నిటితో మనకి ఉంది అని చెప్పేసి మనం ఇచ్చుకున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాటికి అవార్డ్ చేస్తాం. అలానే ఉత్తరాఖండ్ వైపు, ఇటువైపు చూస్తే ఉత్తరాఖండ్ అనేది మౌంటైన్ రీజియన్ కాబట్టి, మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిలో గ్రోత్ ఎక్కువ ఉండదు, వాటికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏం లేదు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ జనరేట్ అయితే అవుతుంది, ఆబ్వియస్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ద ఇన్సిడెంటల్ బెనిఫిట్ ఈస్ ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మన లోకల్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండి. ఇదంతా అంతకనే లేదు. బేసిక్ అయితే సెంట్రల్ మధ్యన స్టేట్ మధ్యన ట్యాక్సెస్ డివైడ్ అవుతాయి. మన కాన్స్టిట్యూషన్ సెటప్లో సెంట్రల్కి స్టేట్స్కి డివైడ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఫెడరల్ వీ ఫాలో ఫెడరల్ స్పిరిట్ కాబట్టి, కాన్స్టిట్యూషన్ పరంగా స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి కొంచెం ఫండ్స్ డివాల్వ్ అవుతాయి, అంటే ఫండ్స్ వస్తాయి. దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. సో ఫైనాన్స్ కమిషన్ రీసెంట్గానే 32% నుంచి 42% ఇంక్రీజ్ చేస్తే మనకు ఆ ఫండ్స్ వస్తున్నాయి. కాకపోతే మనం ఏమడుగుతున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు బైఫర్కేట్ కాబడిన స్టేట్, హైదరాబాద్ అనేది రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది, తెలంగాణకి రెవెన్యూ సర్ప్లస్ ఉంది, ఇటు పక్క మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంది. రెవెన్యూ డెఫిసిట్ ఉన్నప్పుడు దాన్ని మనం కంపెన్సేట్ చేసుకోవడానికి మనకి వేరియస్ అదర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఏదన్నా ఒక స్టేట్ ఫామ్ అయినప్పుడు దానికి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఇనీషియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం హ్యాండ్ హోల్డింగ్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్, లేదా సెంట్రల్ గవర్నమెంట్ మనకి హ్యాండ్ హోల్డింగ్ ప్రొవైడ్ చేస్తే మనం 90% ఏమన్నా ట్యాక్సెస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. అది మెయిన్ ఆబ్జెక్టివ్ బిహైండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇప్పుడు దాని స్టేటస్ కో ఏంటి, కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, ద ఆర్డర్ ఆఫ్ ద డే ఏంటి, ఆ ఇష్యూ మీద, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, బీజేపీ రూలింగ్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీ ఆఫ్ కోర్స్ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్, తను రూలింగ్లో ఉన్న దిస్ టీడీపీస్ ఏ పార్ట్నర్ ఇన్ ఇట్. సో ఇప్పుడు అదేమంటుంది, బేసికల్లీ మేము ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే పొజిషన్లో లేము కాబట్టి స్పెషల్ ప్యాకేజ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.